welcome to your favorite show, Aditi Neenti Neestam. వెల్తురికి కనపడే ఆ సూర్యుడే అతిథి, చీకటికి వెలుగును తెచ్చే ఆ వెన్నెలే అతిథి, లెక్క పెట్టలేని తారలు ఆ ఆకాశానికే అతిథి, మీ ఇంటింటికి వచ్చి మీ అందరినీ పలకరించే ఆ సితారే ఈ అతిథి. మరి ఈరోజు మన అతిథి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? నిజాంపేటలో ఉన్న చైతన్య గారింటికి. మరెందుకు లేట్? అలా అలా వెళ్ళిపోదామా? కమాన్. బాగున్నాను స్వీటి, బాగున్నావా? నేను చాలా బాగున్నాను. అంటే మా అక్క ఎంత బాగుంటే ఈ చెల్లె అంత బాగుంటుంది అన్నమాట. వెల్కమ్. థ్యాంక్ యూ. ఆహా, ఇంత కలర్ఫుల్ బుక్ ఇచ్చింది మై డార్లింగ్ అక్క. అంటే మీకు ఇష్టం అనుకుంటా. అందుకని పింక్ వేసుకొచ్చాను, పింక్ ఫ్లవర్స్ ఇచ్చారా? వాట్ ఎ గ్రేట్ టాలెంట్ అక్క. ఇలాంటి తెలివితేటలు ఇప్పటి నుంచే వచ్చినాయా లేకపోతే ఎప్పటి నుంచో అలా వచ్చేసినాయి? అలా బై బర్త్ గాడ్స్ గిఫ్ట్ అనమాట. అంటే మా అక్కకి ఫ్లవర్స్ కన్నా ఏమన్నా కానీ గోల్డ్ చాలా బాగున్నట్టుంది. అంటే శారీ మీద కూడా అవే కనిపిస్తున్నాయి, బ్లౌజ్ మీద కూడా. కొంచెం వెళ్ళేటప్పుడు చెల్లికి కొంచెం గిఫ్ట్ ఇస్తే. ముందే గోల్డ్ కాస్ట్ చాలా బాగుందండి ఈ మధ్య, నేను తీసుకుని వెళ్ళిపోతా. సో అక్క, నువ్వు ఇబ్బంది పడకూడదు, ఈ చెల్లితో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చేసాను. సో మనం ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసి హాయిగా ఫుడ్ తినేసి టమ్మీ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఓకే, మరి ఫ్రెండ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏ, మొత్తం ఫ్రెండ్సేనా? మరి నాకు పరిచయం చేయాలి కదా, పరిచయం చేసేస్తారా? హాయ్, దిస్ ఇస్ ప్రియా. ప్రియా గారు ఎంత క్యూట్ గా ఉన్నారు, మీ డాటరా? క్యూట్నెస్ మొత్తం అలా వచ్చేసింది 100%. సూపర్. అసలు థ్యాంక్ యూ. సో నైస్. ఏం చేస్తుంటారు ప్రియా గారు? హౌస్ వైఫ్. నైస్. అండ్ నెక్స్ట్, హలో. హలో, నా పేరు వసంత. మై బ్యూటిఫుల్ డార్లింగ్. చాలా క్యూట్ గా ఉన్నారు. ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ జాబ్ చేసేదాన్ని, రిటైర్డ్ అయ్యాను, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను. మనం ఎంజాయ్ చేద్దాం కదా. నాతో ఎంజాయ్ చేయడానికి గవర్నమెంట్ మీకు రిటైర్మెంట్ ఇచ్చింది, చూసారా? సూపర్. అండ్ నెక్స్ట్, హాయ్, దిస్ ఇస్ సునీరా. సారీ, సునీరా. సునీరా అంటే ఏంటి? గుడ్ ఐస్. గుడ్ ఐసా? ఆ కళ్ళని చూసే పడిపోయినట్టున్నారు. ఎవరు పడలేదు? మీ హస్బెండే? మీ హస్బెండ్ పడలేదా? పడారు. అయ్యో అమ్మో, ఎంత మాట ఇది వినాలి మీరు, పడలేదంట మీరు. సూపర్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, నైస్. అండ్ నెక్స్ట్, హాయ్, దిస్ ఇస్ భారతి. హాయ్ భారతి గారు, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అందరు హౌస్ వైఫేనా? ఓ సూపర్. హలో. హాయ్. హాయ్. హలో. అంటే నా పక్కన టాకింగ్ ప్యారెట్ లాగా ఉన్నారనమాట, నేను ఏది మాట్లాడితే అదే, అందుకని మ్యాచింగ్ గ్రీన్ వేసుకొచ్చారు. అంతేనా? దిస్ ఇస్ సునీత. సునీత, అరే అదే. సూపర్. అసలు ఏం చేస్తుంటారు? కాదు, మీ టాకింగ్ ప్యారెట్ ఫిక్స్ అయిపోండి. సూపర్, నైస్. అండ్ నెక్స్ట్, సునీరా. అయ్యే, అందరు ఎస్తోనే పెట్టుకున్నారా పేర్లు? ఎస్ బ్యాక్. సో నైస్. హాయ్. హలో, దిస్ ఇస్ మాన్స. మానస ఆపూన్లే ఇక్కడ ఎస్ మారింది. మాన్స గారు, హౌస్ వైఫ్. సూపర్. అంటే మీరు మ్యాచింగ్ మ్యాచింగ్ అనుకుని వేసుకొచ్చారా ఇద్దరు? లేదండి, అనుకోకుండా ఫ్రెండ్స్ కదా వేసుకొచ్చాం. ఏం కాదండి, అనుకునే వేసుకున్నారు. అది ప్రపంచం తెలియని సీక్రెట్. అలా సీక్రెట్లు బయట చెప్పకూడదు కదా. సూపర్. హలో. హలో, యు లుక్ సో స్టైలిష్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మాలా. మాలా? యా, గాలే. అంటే ఆవిడ్ని చూడంగానే ఎవరైనా అలా బ్యూటిఫుల్ మాల వేయాలని అలా మాల అని పేరు పెట్టారనమాట. సూపర్, నైస్. మై నేమ్ ఇస్ నిధి. నిధి ఎక్కడ దొరికింది? అదే అంటే కష్టపడి వెళ్ళి తవ్వుకుని తీసుకొచ్చి ఉంటారు. ఎక్కడ దొరికింది? వెరీ ఇంటెలిజెంట్ అనమాట.
ఏం చేస్తుంటారు? ఐఎమ్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ జస్ట్ గాట్ మ్యారీడ్. ఓకే, ఇట్స్ ఓకే. యూ లుక్ లైక్ అ కిడ్, మై ఏజ్ కిడ్. సూపర్ నైస్. సో అది మాకంటే అలా అడగంగానే అలా 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 ఒక్కసారి అందరు వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరి బ్యాచ్ ఏం చేస్తారు? మరక్క మనకి ఎనర్జీ కావాలి అంటే ఏం చేయాలి? వెల్కమ్ డ్రింక్. వెల్కమ్ డ్రింక్ తాగిన తర్వాత మనకు వచ్చే మామూలు ఎనర్జీతో అదే మక్క సెలెక్ట్ గా తీసేస్తుంది. మీరు దెబ్బకి టీవీ కట్టేసుకుని వెళ్ళిపోతారు మా గోర్లింగ్ దగ్గర, కానీ వద్దు ప్లీజ్. సో అక్క మరి వెల్కమ్ డ్రింక్ రెడీనా? సో మై డార్లింగ్ చేతు డార్లింగ్ అలా అడగంగానే నా కోసం వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చేసారు. ఎంతో ప్రేమ. వెల్కమ్ ప్రీతి. నాకు వెల్కమ్ ఇందాక చెప్పారు కదా, వెల్కమ్ డ్రింక్కి మళ్ళీ వెల్కమ్ చెప్తున్నారా? ఏ కాన్సెప్ట్ ఏదో బాగుంది. వెల్కమ్ బ్యాక్ చెప్పిన ప్రతిసారి నాకు వెల్కమ్ చెప్తారా? మరి యూట్యూబ్లో అలవాటు అయ్యింది అందుకే చెప్తా. అది అంటే పర్లేదు, ఇట్ హ్యాపెన్స్. సో మా చేతు డార్లింగ్ ఏంటిది? లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ బా సోడా కూడా కలిపినట్టున్నారు. అలా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి, మరి మనం తాగిటమా? లెమన్ అంటే అలా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తారు. మా అక్కకి అలా థాట్ వచ్చి వీళ్ళకి లెమన్ డ్రింక్ ఇచ్చేస్తే ఎంటర్టైన్మెంట్లో బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని. అంతేనా? నాకు మీ సీక్రెట్స్ తెలుసు అంతే కదా. మీరు తాగితే కొంచెం వాయిస్ వస్తుంది. ఓకే, సో చీర్స్. అలా వెల్కమ్ డ్రింక్ తాగంగానే నాలో అలా 100% ఛార్జింగ్ అయిపోయింది అనమాట. మీలో అయిందా? ఛార్జింగ్ అయిపోయింది ఇంకా. అంటే మా అక్కకి ఎంత తాగినా, ఎంత వెల్కమ్ డ్రింక్ తాగినా అంతే గుంతని నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఇంత నెమ్మదిగా అయితే ఎలా? మరి ఇంట్లో మా బావ వింటారా మాట? వింటారు. ఇంత నెమ్మది మాట్లాడినా మాట వింటారంటే నిజంగా బా మీరు గ్రేట్. నిజంగా దండే దండం పెట్టాను మీకు. సో ఎస్, ఫస్ట్ మన ఎంటర్టైన్మెంట్లో ఎవరు ఏం చేస్తారు? పొడుపు కథలు చెప్తాను స్వీటీ. నేను మీరే ఆన్సర్ చెప్తాను అనుకుంటున్నాను. మీరు క్వశ్చన్ వేస్తారు, మీరు ఆన్సర్ చెప్పండి. ఇది కొంచెం టఫ్గా ఉంది, పర్లేదు ట్రై చేద్దాం. కుమార్ అడగండి. అంబాలు, అంబాల మీద కుంభాలు, కుంభాల మీద కుడుతుకుండ, కుడుతుకుండ మీద వెదురుగొట్టం, దానిపైన తాటెంగ, దానిపైన తాటి పీచు, గుర్రాలు మేస్తున్నాయి. ఏంటది తాలకాయ అసలు? ఏమర్థమైంది నాకు దీంట్లో? మీద పెడితే ఒక పెద్ద ఐఫిల్ టవర్ అవుతుంది. ప్యారిస్ కన్నా ముందు దీనికి వస్తారు చూడడానికి. అందుకే పొడుపు కదా అన్నారు. వీళ్ళు చాలా బ్యాడ్ స్టూడెంట్స్ అనమాట. ఎగ్జామ్ హాల్లో అడిగిన కానీ నాకు తెలియదు. మా చేతు తెలిసి కూడా ఎందుకు చెప్పరు? అస్సలు చెప్పరు వీళ్ళు. ఆన్సర్ షార్ప్ చేయలేదు ఈరోజు ప్లీజ్. ఆన్సర్ చెప్పారు చెప్పేయండి. మనిషి. సరే ఓకే, ఆన్సర్ చెప్పారు మనిషి అని. ఇంతకీ మనిషి వీటికి సంబంధం ఏంటి? కాళ్ళు, అంబాలంటే కాళ్ళు, ఓకాళ్ళ కింద, తర్వాత కుడుతుకుండ అంటే పొట్ట, వెదురుగొట్టం మెడ, తాటెంక అంటే తలకాయ, తాటి పీచ్ అంటే జుట్టు, గుర్రాలు వేస్తున్నాయంటే పేలు. కానీ దీంట్లో నేను ఒక ఆన్సర్ చెప్తాను చూసారా? తలకాయ. ఒకటే చెప్పారు అలా కాదుగా, మొత్తం కావాలి కదా. పాస్ మార్క్ వచ్చింది కదా, చాలా మేము హ్యాపీ. పాస్ అయిపోతే ఫుల్ హ్యాపీ మేము. నాకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కావాలి. ఎవరు పాడతారు? మాల గారు, నిధి ఇద్దరు. ఆహా, మా బ్యూటిఫుల్ సింగర్స్ అసలు. సో మాకోసం ఏం సాంగ్ పాడబోతున్నారు? జబ్ కోయ్ బాత్ బిగడ్ జాయ్. సో మన కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి మా ఇద్దరు సింగర్స్ రెడీగా ఉన్నారు. మనం స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ ప్లీజ్. జబ్ కోయ్ బాత్ బిగడ్ జాయే, జబ్ కోయ్ ముష్కిల్ పడ్ జాయే, తుమ్ దేనా సాథ్ మేరా, ఓ హమ్ నవాబ్. నా కోయి హై నా కోయి థా, జిందగీ మే తుమ్హారే సివా, తుమ్ దేనా సాథ్ మేరా, ఓ హమ్ నవాబ్. కానీ ఫస్ట్ టైం మా అతిథిలో ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ పాడారు, దాన్ని కూడా ఇరొక్కొట్టేశారు. సూపర్ అంటే సూపర్, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఎవరు? ఎవరు? నేను పాడతాను. పాడబోతున్నారు నా ఫేవరెట్ హీరో ప్రభాస్ సాంగ్ పాడబోతున్నారు.
పవన్ సిగ్గుపడతారు వింటే. అంటే మీరు అంత బ్యూటిఫుల్ గా పాడతారు అని చెప్తున్నా. మరి స్టార్ట్ చేసేస్తారా? డెఫినెట్లీ. ఒక మరి డార్లింగ్ ప్రభాస్ సాంగ్ పాడబోతున్నారు, మరి వినేద్దామా? స్టార్ట్ ప్లీజ్. కాటుక కళ్ళని చూస్తే పోతుంది మతి పోతుంది, చాటుగా నడుముని చూస్తే పోతుంది మతి పోతుంది, లేటుగా ఇంతందాన్ని చూశాను అనిపిస్తుంది, నా మనసే నీ వైపు వస్తుంది, ఇదేదో బాగుందే బలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. థ్యాంక్ యూ సో మచ్. గట్టి కొట్టండి క్లాస్ వాళ్ళు. అక్క మరి కబుర్లు ఏంటి, నెక్స్ట్ ఏంటి? గేమ్. గేమా? మా అక్క గేమ్లో అన్నా స్పోర్ట్స్లో అన్నా చాలా ఫస్ట్ ఉంటారు. ఈసారి గోల్డ్ మెడల్ నీకు రాకపోతే నేను తీసేసుకుంటాను అనుకుంటున్నా. ఇంతకీ మరి గేమ్ తీసుకొచ్చేస్తారా, మరి ఆడేద్దామా? సో మా అక్క ఒక బ్యూటిఫుల్ గేమ్ ఆడించబోతున్నారు అందరితో, మరి చూసేద్దామా? ప్రాపర్చి ప్లీజ్. సో ఎస్, గేమ్ అయితే వచ్చేసింది. ఇంతకు ఏం ప్లాన్ చేశారు, ఒక గేమ్ ఏంటి? క్లిప్స్ ఉన్నాయి కదా, సో లెఫ్ట్ హ్యాండ్తో ఏంటంటే ఈ అగ్గిపుల్లని తీసి ఫాస్ట్గా బౌల్లో. ఓకే. సో ఎస్, క్లిప్ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని ఇలా ఒక్కొక్క అగ్గిపుల్లని తీసుకుని అలా బౌల్లో వేయాలి. టైం మాత్రం 30 సెకండ్సే ఉంటుంది. సో ఎవరు 30 సెకండ్స్లో ఎన్ని వేస్తారో వాళ్ళే వినరు. ఓకే ఓకే. సో ఎస్, ఒక్కొక్కరికి 1 మినిట్ టైం ఉంటుంది. సో దాంట్లో ఎవరు ఎక్కువ అగ్గిపుల్ల వేస్తే వాళ్ళే వినరు. సో మా గేమ్ పేరు ఆడపిల్ల అగ్గిపుల్ల. సో ఈరోజు మా అగ్గిపుల్ల ఎవరో చూసేద్దామా? సో ప్లేయర్స్, మీరు అలా వచ్చి అలా మోకాళ్ళ మీద కూర్చుని మీరు హ్యాపీగా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటే నేను ఎవరో విన్నర్ చూసేస్తా. ఓకే రెడీ? ప్లేయర్స్ కమింగ్. 3, 2, 1, గో. ఫస్ట్ మా ఆంటీతో స్టార్ట్ చేసేద్దాం. చేయబట్టండి ఆంటీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. అబ్బా, ఇంకొకటి ఉంటే 20 అయ్యేవా ఆంటీ? 19. సో ఎస్, మా ఆంటీ గారి స్కోర్ 19 అనమాట. సో ఇప్పుడు మా డార్లింగ్ చిల్క గారు ఎన్ని ఇచ్చేసారో మరి చూసేద్దామా. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఫైనల్గా మై విన్నర్ ఈజ్ మై ప్యారెట్ అనమాట. మా అగ్గిపుల్ అయిపోయారు ఈరోజు ప్యారెట్. సూపర్! సో మీరు ఈ గేమ్ గెలిచినందుకు మీరు తీసిన 20 అగ్గిపుల్లలు మీకే ఇచ్చేసిన ఫెస్టివల్ చేసుకోండి మీరు. సూపర్! మా అక్కకు చాలా తెలివి ఎక్కువ. వారానికి 7 రోజులు ఉంటాయి కాబట్టి నాకు 7 డిఫరెంట్ వెరైటీస్ చేసి పెట్టారు. అంటే నేను రోజుకు ఒక రెసిపీ గుర్తు తెచ్చుకుని నెక్స్ట్ వీక్ మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చేసేయాలని వాళ్ళ ప్లాన్ అనమాట. అంతే కదా? సో ఇట్స్ టేస్టింగ్ టైమ్. మెయిన్ కోర్స్ ఇలా ప్లేట్లో పెట్టేసి
చేయి పెట్టడానికి కూడా గ్యాప్ లేకుండా అన్నీ పెట్టేస్తే అది కానో. నేను ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చేసినందుకు నేను ఇవన్నీ తినిపెట్టాలి కదా, కదా తినాలి కదా. ఇప్పుడు కూడా ఓపిక లేదు అక్క మీకు, మీరు తినేయండి వచ్చేస్తుంది ఓపిక. లాస్ట్కి ఎట్లయినా మా అక్కని అలా తయారు చేసి వెళ్తా. అక్క ఇంతకు మీరు ఏం చేశారు? రాగి సగ్గుబియ్యం పకోడీ. ఎస్, రాగి సగ్గుబియ్యం పకోడీ ఎంత హెల్తీగా చేశారు, టేస్టీగా ఉండి ఉంటుందా? టేస్ట్ కూడా ఉంటుంది అంటే చూసి చెప్పు. మరి మనం టేస్ట్ చేసేద్దామా? బా, అసలు హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇంత అద్భుతంగా చేస్తే ఎలా, ఇంత అద్భుతంగా చేస్తే ఎవరైనా పోటీ వస్తారో చెప్పండి. మీకు ఇప్పుడు నిజం చెప్పండి, అది ఎలా ఉంది? ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకోవాలా? ఎస్, ఓన్లీ నిజాలు. అక్క కొంచెం ఉప్పు ఎక్కువ తినట్లేదు, బీపీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు, నేను ఎక్కువ తింటాను. మీరు ఎక్కువ తింటారా? బాగాలేదు. మా అక్క కొంచెం లో బీపీ ఉందంట, సో ఉప్పు ఎక్కువ వేసి దాన్ని అలా కంపెన్సేట్ చేసేస్తారు. నేను అలవాటు చేసేసుకుంటా, కానీ అద్దరిపోయింది. నువ్వు ఉప్పు ఎక్కువ వేసినా ప్రేమ ఎక్కువ వేసినా అది అద్భుతంగానే ఉంటుంది, అది ఎందుకు అలా సూపర్ అసలా. సో ఇప్పుడు ఒక హాట్ తిన్నాం కాబట్టి నెక్స్ట్ ఒక స్వీట్ తినేద్దామా? రసగుల్లా. ఏమని చేశారు? నేనే చేశాను. మీరు ఎంత తెల్లగా ఉన్నారు, రసగుల్లా కూడా అంతే తెల్లగా ఉందబ్బా. ఎందుకు ఇలా అన్నీ అలా కలర్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు? ఆవిడ మాట్లాడడం మానేశారు, నేను తినడం స్టార్ట్ చేసేస్తాను. బాగా చేశానంటారా? మీరు అలా అంటున్నారు కానీ అక్కడ చూడండి, మాకు ఎంత కష్టపడుతుంది. రసగుల్లా మెత్తగానే ఉంది, స్పూన్ గట్టిగా ఉంది. మీరు దొరికిపోయారు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అలా తీగ తీగ అలా లోపాలు పెట్టుకుంటే అలా దాంట్లో నుంచి ఇట్లా షుగర్ జ్యూస్ మొత్తం ఇట్లా బయటకు వస్తుంటే అలా నాలో నుంచి హ్యాపీనెస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కానీ సూపర్ తగిందా, బాగుందా? థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఏ గుడి నుంచి తీసుకొచ్చారో పులిహోర. పులిహోర ఎవరండి? నేనే అండి. ఏ మానసా, ఇది ఎప్పటి నుంచి మానేస్తారు చెప్తారు? చేయడమా? లేదు, ఇలా కుళ్ళు చోట్లు లేడు. అంటే అది బై బర్త్ కదండి, కష్టం కొంచెం. చాలా కష్టం. సో ఓకే, మా మానస గారు చేసిన పులిహోర అంటే నా మీద కోపంతో నా దాంట్లో పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ వేశారు ఆవిడ. నేను చెప్తాగా ఇప్పుడు ఆవిడ పని. ఇందాక వచ్చేటప్పుడు దారిలో గుడి అనిపించింది, సేమ్ అక్కడ ఇలాంటి ప్రసాదమే ఉండేది తెలుసా? అక్కడ నుండే తెచ్చాను. అసలు అమ్మో, కానీ అలా ఎందుకు అనుకోవచ్చు, అక్కడ కూడా నేనే చేసి పెట్టాను అని చెప్పచ్చు కదా. లేదు, కష్టం, మనం నిజాలు ఒప్పుకోవాలి. కానీ నిజంగా గుళ్ళో పులిహోర ఒకలాగా ఉంటా, మా మనసగారు చేసిన పులిహోర ఇంకోలాగా ఉంది అనమాట. అంటే మీరు చేశారని చెప్తున్నా, బాధపడకండి, చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీ హ్యావ్ సేమియా. ఎలా ఉంది? బాగుంది. అంతేనా? ఏ ఎలా ఉంది? అది ఎక్స్ప్రెషన్ అంటే అసలు. స్వీట్ ఇష్టం లేదా? స్వీటీ ఇష్టం లేదు, స్వీట్ మాత్రమే ఇష్టం లేదు, స్వీటీ అంటే చాలా ఇష్టం. ఈసారి ఇవిడ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం గొడ్డుతారని తీసుకెళ్ళి తింటారు హ్యాపీగా. కానీ నిజంగా మా సేమియా మాత్రం మధ్యరిపోయింది, సూపర్. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీ హ్యావ్ అ స్పెషల్ రెసిపీ, మీల్ మేకర్ రైస్. ఎవరు చేశారు? నేను చేశానండి. ఆహా, స్టార్టింగ్లో మాట్లాడినోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద పెట్టుంటారు. మనం టేస్ట్ చేసేనా? టేస్ట్ చేసి సూపర్ అంటే సూపర్ అసలు, చాలా 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 బాగుంది. ఎంతైనా ఫినిషింగ్ టచ్లో ఆ టేస్ట్ ఉంటే ఆ కిక్కే వేరు అసలు. సో ఇక్కడ ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క టేస్ట్ ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం అన్నీ అద్దరిపోయి నేను ఈ టేస్టీ ఫుడ్ని అలా వదలకుండా అలా తింటా ఉంటాను, మీరు అలా చూస్తుండండి. ఓకే, సో ఎస్, నేనైతే సూపర్ డూపర్గా ఎంజాయ్ చేశాను మై డార్లింగ్. అక్కతో అక్క నేను అలా వదిలేసి వెళ్ళకపోలేదు, ఉండండి. నువ్వు ఇంకా అలవాటు చేసుకోలేదు నన్ను, ఇంకా ఉండండి అంటున్నాను. చెల్లి, ఇంకా చెల్లి అంటే ప్రేమ, చెల్లమ్మ ఉంటే స్వీట్ చెల్లి, ఇంకా చెల్లెమ్మ అని ఉండాలి. చెల్లెమ్మ ఇంట్లోనే ఉండు,
అంటే నువ్వు గోల్డ్ ఇస్తావేమో అలాగే నేను ఇంకా ఇస్తాను నీకోసమే కానీ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. తమ్మి నిండా హ్యాపీగా భోజనం పెట్టారు. మర్యాద రామన్న కన్నా ఎక్కువ మర్యాదలు చేస్తారు నాకైతే. సో అక్క నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా డార్లింగ్ అక్కకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, కానీ గిఫ్ట్ ఇవ్వాలంటే మీలాంటి సెలబ్రిటీస్ ఏదో ఒకటి చేస్తేనే మేము గిఫ్ట్ ఇస్తామన్నమాట. అంటే మాకోసం ఏం చేస్తారు చెప్పండి? డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేస్తారా? అంటే మా బంగారు కొండ అక్క అంటే సూపర్ అసలు. సో మా డార్లింగ్ అక్క ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ చేయబోతున్నారు, మరి చూసేద్దామా? మ్యూజిక్ ప్లీజ్. కూషిరగట్టుకొని చెడు వీరు మెరిసినట్టు, బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సంద మావ, సుఖదాగక శక్కరొచ్చెర్రో శ్రీవంద మావ, చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సంద మావ, చుంకి జారి చిక్కుకుందిరో నాదిల్లుకు మావ. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. అద్భుతంగా డ్యాన్స్ చేసినందుకు మా డార్లింగ్ అక్కకి ఏదో ఒకటి ఇచ్చేయాలి కదా గిఫ్ట్. మరి ఇచ్చేద్దామా? ఇంకో చిన్న గిఫ్ట్ కావాలా, పెద్ద గిఫ్ట్ కావాలా? పెద్ద గిఫ్ట్ కావాలా? అమ్మో గిఫ్ట్ అంటే మా అక్క ఫస్ట్ ఉంటారు అన్నమాట కదా. మరి ఇచ్చేనా? సో మా నుంచి, మా అతిథి నుంచి, మై చేతు అక్కకి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ చెల్లెమ్మ. చూడు వాళ్ళందరికి కుళ్ళు క్లాప్ కొట్టట్లేదు, నాకే నువ్వంటే ప్రేమ. మరి మా అక్కతో పాటు అంతే ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేసి మా డార్లింగ్కి గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే హర్ట్ అవుతారు, లేకపోతే నన్ను కొడతారు. మరి ఇచ్చేద్దామా? ఇస్తే ఇవ్వండి. సో మీకు ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చాను, మరి ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలి కదా. చూడాలి, చూసేద్దామా? అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్. అంటే అది మీకు ఫస్ట్ ప్రైజ్ అన్నమాట. ఫస్ట్ ప్రైజ్. సూపర్. సో దాంట్లో మీరు టీ, కాఫీ, పాలు, నీళ్ళు, నీళ్ళు అలవాటునే అయిపోతుంది, తాగేసేయండి. అది తాగినప్పుడల్లా నన్ను గుర్తు చేసుకోండి. సూపర్, థ్యాంక్ యూ. మా డార్లింగ్ అక్క ఒక బ్యూటిఫుల్ సెలబ్రిటీ కదా, మరి సెలబ్రిటీ వచ్చినప్పుడు సెల్ఫీస్ తీసుకోవాలి కదా, మరి తీసేసుకుందామా? సో ఇట్స్ సెల్ఫీ టైమ్. సో చూసారు కదండి, ఇది ఈ వారం అతిథి. వచ్చే వారం మరొకరింట్లో అతిథిగా వచ్చేస్తా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బై బై. బై.